హలో థివులార్ స్క్వాడ్, ఇట్స్ స్టోరీ టైమ్. 2017 ఆంధ్రప్రదేశ్. ఒక కాలేజ్లో స్వాతి మరియు ప్రియా అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్వాతికి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. స్వాతి ప్రియాతో పాటు తన కాలేజీలో ఉండే అందరికీ మ్యారేజ్కి రమ్మని పిలుస్తుంది. సరే అని ప్రియా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక వ్యాన్లో స్వాతి మ్యారేజ్ కోసం స్వాతి విలేజ్కి వెళ్తారు. మ్యారేజ్లో బాగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వీళ్ళకి చివరిగా పెద్ద ట్విస్ట్ ఎదురైంది. స్వాతి ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి ముందు రోజే స్వాతి హౌస్కి వచ్చేస్తారు. స్వాతి తన హౌస్లో రిలేటివ్స్ అందరూ ఫుల్గా ఉన్నారని స్వాతి తన ఫ్రెండ్స్ కోసం అదే ఊర్లో ఉండే ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేస్తుంది. స్వాతి తన ఫ్రెండ్స్తో మీరందరూ గెస్ట్ హౌస్లోనే ఉండండి అని చెబుతుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాల ఉండే ఫారెస్ట్కి మాత్రం వెళ్ళకండి అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ ఆ గెస్ట్ హౌస్కి వెళ్తారు. టైం రాత్రి 10 అయింది. తన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, మొబైల్లో కూడా సిగ్నల్ లేదు, మనం హైడ్ సిక్ ఆడదామా అని చెప్తారు. కానీ ప్రియా ఈ నైట్ టైంలో హైడ్ సిక్ ఎందుకులే, వేరే గేమ్ ఆడదాం అని చెబుతుంది. కానీ తన ఫ్రెండ్స్ అందరూ లేదు, ఈ టైంలోనే హైడ్ సిక్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని ప్రియాని కన్విన్స్ చేస్తారు. ప్రియా ఫ్రెండ్స్ అందరూ అక్కడక్కడికి వెళ్ళి దాంగుంటారు. ఇంకా ప్రియా వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా తను తన ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ స్వాతి చెప్పిన ఆ ఫారెస్ట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే ప్రియాకి ఆ ఫారెస్ట్లో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ప్రియా తన ఫ్రెండ్స్ అందరూ ఆ ఇంట్లోనే ఉంటారేమో అని ప్రియా ఆ ఇంటి లోపలికి వెళ్తుంది. ప్రియా ఆ ఇంటి లోపలికి వెళ్ళడం తన ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. ఇలా ఆ ఇంటి లోపలికి వెళ్ళిన ప్రియా 2 నిమిషాల తర్వాత ఉన్నటువంటి గట్టిగా అరుస్తూ బయటికి పరిగిస్తూ వస్తుంది. అది చూసిన తన ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది ప్రియా, ఎందుకు అలా అరిచావు అని తనని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తారు. ప్రియాకి చెమటలు పడుతూ చాలా భయంతో ఉంటుంది. అప్పుడు ప్రియా వీళ్ళతో, ఆ ఇంటి లోపల నేను ఒక ప్రెగ్నెంట్ లేడీని చూశాను, కానీ తన ఫేస్ చాలా భయంకరంగా ఉంది అని చెబుతుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ, ఏం లేదే, అది నీ భ్రమ ఏంటుంది, మేమంతా ఉన్నాం కదా, సరే రా వెళ్ళి పడుకుందామని తన ఫ్రెండ్స్ అందరూ తనకి ధైర్యం చెప్తారు. కానీ ప్రియాకి మాత్రం ఒక పక్క భయంగానే ఉంటుంది. కరెక్ట్గా అదే రోజు రాత్రి 2:00 అవుతుంది. అప్పుడే ప్రియాకి ఎవరో ఆ ఇంటి తలుపుని తడుతున్నట్లు శబ్దం అనిపిస్తుంది. దాంతో ప్రియాకి హార్ట్ బీట్ పెరుగుతుంది. తన ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా నిద్రలో ఉంటారు. ప్రియా ఆ రూమ్లో ఉండే ఒక విండోను చూస్తుంది. అప్పుడే తనకి ఆ విండోలో అతను ఆ ఇంట్లో చూసిన అదే ప్రెగ్నెంట్ లేడీ కనిపిస్తుంది. తన ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియా భయంతో ఆ లేడీని చూస్తూ ఉండగా ఆ లేడీ ఒక కత్తి తీసుకుని తన తలని నరుక్కుంటుంది. అంతే, వెంటనే ప్రియా నిద్ర నుండి లేస్తుంది. ఎస్, ఇదంతా తనకి వచ్చిన ఒక పీడకళ. ఇది కళ అయినప్పటికీ కూడా ప్రియా ఆ లేడీ కనిపించిన విండో దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రియాకి విండో దగ్గర రక్తపు మరకలు కనిపిస్తాయి. అక్కడికి బ్లడ్ ఎలా వచ్చిందో ప్రియాకి ఆశ్చర్యంగా మారుతుంది. ఇంకా ప్రియా మరియు తన ఫ్రెండ్స్ అందరూ రెడీ అయ్యి స్వాతి మ్యారేజ్కి వెళ్తారు. ప్రియాకి మాత్రం ఆ లేడీ ఎవరనేది ఒకటే ఆలోచనలో ఉంటుంది. అది గమనించిన స్వాతి ప్రియాతో, ఏమైంది నీకు, ఎందుకు డల్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అప్పుడు ప్రియా స్వాతితో నిన్న రాత్రి తను చూసిందంతా చెబుతుంది. అప్పుడు స్వాతి ఆ ఇంటికి సంబంధించిన ఒక చిన్న కథ చెబుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. హస్బెండ్ ఆ ఫారెస్ట్లోని పనిచేస్తూ వచ్చిన మనీతో ఫుల్గా తాగేవాడు. తాగిన మైకంలో తన వైఫ్ని టార్చర్ చేసేవాడు. ఇలా ఒకరోజు ఆ హస్బెండ్ తనతో గొడవలో ఉండగా పక్కనే ఉన్న ఒక కత్తితో ఆమె తలని నరికేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఆ లేడీ చనిపోయే టైంలో తను ప్రెగ్నెంట్గా ఉండింది. ఆ తర్వాత ఎవరైతే ఆ ఇంటికి వెళ్తారో, ఆ లేడీని చూస్తారో, వాళ్ళు చనిపోతారు. ఇలా చాలామంది ఆ ఇంటికి వెళ్ళి ఆ లేడీని చూసి ఏదో ఒక రూపంలో
చనిపోతూ వచ్చారు. అందువల్లే మిమ్మల్ని ఆ ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు అని చెప్పాను. కానీ ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదులే, ఎందుకంటే మన వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు కదా అని స్వాతి చెబుతుంది. ఆ మాటలు విన్నాక ప్రియాకి ఇంకా ఆ లేడీ పైన భయం పెరుగుతుంది. సరే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదులే అని ప్రియా కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు దంపతులను రమ్మని చెప్తాడు. పెళ్ళి కొడుకు వస్తాడు, కానీ పెళ్లి కూతురు మాత్రం పీటలపైకి రాదు. అందరూ పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళి చూస్తారు, కానీ అక్కడ స్వాతి ఉండదు. దాంతో ప్రియాకి ఏదో అనుమానం వచ్చి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ ఆ ఫారెస్ట్లోని చిన్న హౌస్ లోపలికి వెళ్తుంది. అలా ఆ హౌస్ లోపలికి వెళ్ళిన వీళ్ళందరికీ పెద్ద షాక్, ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసింది ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉన్న తన ఫ్రెండ్ స్వాతినే. ఎస్, ఆ లేడీయే స్వాతిని చంపేసింది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో స్వాతి నిన్న రాత్రే చనిపోయిందని తెలుస్తుంది. స్వాతి నిన్న రాత్రే చనిపోతే మార్నింగ్ మ్యారేజ్లో ప్రియతో మాట్లాడిన ఆ స్వాతి ఎవరు? ఆ లేడీని చూసింది ప్రియ అయితే స్వాతి ఎందుకు చనిపోయింది?